ఇప్పుడు స్థలం ఏదైతే కోర్టు చెప్పినట్టు అంది అవి ఏ రేషనల్ ఏ ప్రాతిపదిక మీద సెంటు సెంటున్నరా సరిపోతాయని ఎట్లా అనుకున్నారంటే దానికి రెగ్యులర్ గా ఉన్న నేషనల్ బిల్డింగ్ కోడ్ ఎన్బీసీ దీని ప్రకారం ఫాలో కావడం దానికంటే ఎక్కువ ఇవ్వడం దానికంటే తక్కువ చేస్తే క్వశ్చన్ వస్తుంది యూనివర్సల్ స్టాండర్డ్స్ ఏమున్నాయో దానికంటే ఎక్కువ ఇవ్వడం ఇది ప్రభుత్వం ముందుగానే దూరదృష్టితో ఆలోచించి ఒక అడుగు ముందుకు వేసి అన్ని రూల్స్ కు నిబంధనలకు గైడ్ లైన్స్ కు అలాగే మనకు అవసరమైన పరిసరాలు ఎంత బాగా నివాస యోగ్యంగా ఉండాలనే దృష్టిలో పెట్టుకొని ఏదో ఇచ్చామంటే ఇచ్చినట్టు కాకుండా తయారు చేసిన వాటి లెక్కల ప్రకారం చేసిన పథకం ఇదనేది ఇక్కడ ఉన్న అంకెలు చూస్తేనే తెలుస్తది మామూలుగా గతంలో చూసినా కూడా ప్లింత్ ఏరియా అంటే కన్స్ట్రక్షన్ గోడతో సహా తీసుకుంటే అప్పట్లో ఇందిరమ్మ ఇల్లు 215 చదరపడుగులైతే మళ్ళీ చంద్రబాబు హయాంలో చేసినవి 224 చదరపడుగులైతే ఈ రోజు నవరత్నాలు పేదల ఇళ్లకున్న 340 చదరపడుగులు వరండాతో కలుపుకొని మొత్తంగా మనం ఇస్తున్నది ఇది కాక ఫ్రంట్ సెట్ బ్యాక్ వస్తుంది సైడ్ అవసరం లేకపోయినా సైడ్ కూడా బ్యాక్ వెంటిలేషన్ కోసం సెట్ బ్యాక్స్ ఇచ్చారు ఇది ఇలాగే నేషనల్ బిల్డింగ్ దీని ప్రకారం చూస్తే మొత్తంగా వీటిలో దాని ప్రకారము కూడా కాంప్లయన్స్ పెట్టుకొని చేశామనడానికి వాళ్ళ చిందానికి చూస్తేనే తెలుస్తుంది వాళ్ళ దీనికి సంబంధించినంత వరకు నేషనల్ బిల్డింగ్ ప్లాన్ లో 221.9 ఎస్ఎఫ్టి సరిపోతుంది అంటే 225.81 మనం ఇస్తున్న ప్లాన్ ప్రకారం ఏపీలో ఇస్తున్నది అలాగే ఈ నేషనల్ ఆవరేజ్ నేషనల్ ఇవి తెప్పిస్తే స్థలాల వరకు మనది 31.72 స్క్వేర్ మీటర్లు మనది ఇంకా దానికంటే తక్కువ 25 స్క్వేర్ మీటర్లు అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ 27.1 మనం 31 పైన ఇస్తున్నాం ఉత్తరాఖండ్ 27 నాగాలాండ్ 27.17 ఒరిస్సా 28.07 స్క్వేర్ మీటర్స్ తమిళనాడు 28.25 స్క్వేర్ మీటర్స్ ఇవి కొన్ని కనపడుతున్నవి జార్ఖండ్ 28.42 స్క్వేర్ మీటర్స్ జమ్మూ కాశ్మీర్ 29.5 స్క్వేర్ మీటర్స్ అంటే ఇవేమి చూపిస్తాయి స్థలం పరంగా చూసినా 31.7 స్క్వేర్ మీటర్స్ అంటే వీటిలో చాలా స్టేట్స్ కంటే మనం అడ్వాన్స్డ్ దీంట్లో ఉన్నాం ప్లింత్ ఏరియా చూసినా కార్పెట్ ఏరియా చూసినా నేషనల్ రెగ్యులేషన్స్ నేషనల్ గైడ్ లైన్స్ దాటి కడుతున్నాం ఇంకా ఏదైనా యాక్సిడెంట్స్ జరిగితేనో పర్యావరణమో అంటే ఏ రకమైన ఇబ్బంది వస్తుందో అర్థం కాలే పోనీ మిగిలినవన్నీ పోల్చినా ఈ కోర్టు కేసుకు పోయిన టీడీపీ హయాంలోనే వాళ్ళు ఇచ్చింది ఎంతంటే నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఇచ్చింది ఎంత 220 నుంచి 300 వరకు రూరల్ అయితే 275 మనం 340 ఇస్తుంటే దీనికంటే మించింది క్లాసిక్ ఎగ్జాంపుల్ టిడ్కో ఇల్లు 300 ఎస్ఎఫ్టీ ఎక్కువ వాళ్ళు కట్టినవి గ్రౌండ్ ప్లస్ త్రీ 300 ఎస్ఎఫ్టీతో వాళ్ళు ఇచ్చింది 340తో మనం ఓపెన్ ఏరియా ఓన్ హౌస్ ఇస్తే రేపు ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా లేదా పొల్యూషన్ కాజింగ్ అయినా పిచ్చుగుళ్ళో లేకుంటే పవర్ వాళ్ళ గుళ్ళు వాటిలో జరుగుతాయా ఇండిపెండెంట్ హౌసులు వీటిలో జరుగుతాయా ఇంత ఓపెన్ ఏరియా వెంటిలేషన్ దగ్గర జరుగుతాయా పర్యావరణానికి సంబంధించి ఇంకోటి ఈరోజు 15.60 లక్షల ఇళ్లకి నిర్మాణం మొదలైందంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఈ మూడు మినిస్ట్రీలు హెల్త్ ఎన్విరాన్మెంటల్ అండ్ హౌసింగ్ వాళ్ళ తరఫున రిప్రజెంటేటివ్స్ కూర్చొని వాళ్ళు ఓకే అప్రూవ్ చేసిన తర్వాత వచ్చినవే ఈ ఇళ్ళు సో ఇట్ ఇస్ నాట్ సంథింగ్ ఎవరో ఒక ఇండివిజువల్ కూర్చొని చేసినవి కాదు సో ఆ రకంగా చూస్తే అన్ని కంప్లై అవుతూ చేసినవి పోనీ విస్తీర్ణం రీత్యా చూస్తే ఎక్కువ పోనీ ఈ కేసులు వేసి ఇబ్బంది పెట్టి జనంలో పలచం చేయాలా ఏదో ఈ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు కంటిన్యూస్ చేసుకుంటుంది అనాలోచితంగా ఉంటుందని రుజువు చేసి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ ప్రభుత్వం పట్ల ఒక రకమైన అలక్ష్య భావం చులకన భావం తీసుకురావాలనే దుర్బుద్దితో
ఈ తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఈ ప్రయత్నాలన్నీ న్యాయస్థానాల్లో వేదికగా చేసుకొని చేస్తున్నాయో వాళ్ళ హయాంలో కట్టిన టిక్కో ఇళ్ళు అయితే అది మనుషులు ఉండడానికే పనికిరాకూడదు. మరి ఎక్కడ చూసినా కనపడుతున్నాయి పావురాల గుళ్ళు. వాటిలో నాలుగో అంతస్తులో ఉంటే అసలు ముసలాళ్ళు అక్కడికి ఎట్లా పోతారు, పెద్దవాళ్ళు అక్కడ ఎట్లుంటారు, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎట్లా బయటకు వస్తారు? మరి ఇవన్నీ ఎందుకు ఆలోచించలేదు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఆలోచించలే ఆయన? ఏం దానికి సొల్యూషన్ ఏం చెప్పాడు? పైనుంచి ఇచ్చిన తాడు కట్టి దించుదాం అనుకున్నాడు. ఏమైనా జరిగితే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ గురించి ఏమనుకున్నాడు ఆయన? అర్థం లేని ప్రయత్నాలు, దుర్బుద్ధితో కూడిన ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రభుత్వాన్ని, ప్రజల ఆశీస్సులు పూర్తిగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా దీన్ని కొంచెం ఇబ్బంది పెట్టాలా, ఇరకాటంలో పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవి జరిగాయని మేము భావిస్తున్నాం. ఇలాంటి వీటిని ఇప్పటికైనా మానుకోకపోతే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానాలను అడ్డంగా పెట్టుకుని కొత్త కొత్త ఆర్గ్యుమెంట్లు లేనిపోయిన ఆర్గ్యుమెంట్ ఎందుకంటే 70 ఏళ్లుగా వెల్ఫేర్ స్టేట్ ఏర్పడినప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూరి గుడిసెలో ఉండడం కంటే కొంచెం బెటర్ ఎట్లా చేయాలి? అసలు 1 సెంటు 2 సెంట్లు కాబట్టి 3 సెంట్లకు ఏం లెక్క? ఏం తెలియదు. 4 సెంట్లకు ఏం లెక్క? ఏం ప్రాతిపదిక తెలియదు. ఏ ప్రభుత్వం అయినా ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసుకుని వీలైనంత వరకు సుఖంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి, ప్రెజర్ ఒత్తిడి లేకుండా ఉండే రకంగా, అంతకంటే అంతకుముందు ఉన్న దానికంటే మెరుగైన ప్లేస్లో ఉండే రకంగా, అలాంటి సౌలభ్యం కలిగించే రకంగా ప్రయత్నం చేస్తుంది లబ్ధిదారులకు ఉండాలని. చేస్తే అది మంచి ప్రభుత్వం అంతే. లేకపోతే ఇందిరం మిల్లు అప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారము, అది అసలు ఇప్పుడున్న స్టాండర్డ్స్ ప్రకారము ఈ ప్రభుత్వం తీసుకున్న దాని ప్రకారం అయితే అసలు అది కుటుంబం ఉండడానికి పనికిరాదు. ఎందుకంటే 2015 SFTనే ఆ రోజు. ఈరోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గర నుండి కట్టిన దాంట్లో దెర్ ఇస్ ఎ సపరేట్ కిచెన్, ఒక హాల్ వస్తుంది, బెడ్రూమ్ వస్తుంది, టాయిలెట్ సపరేట్ బయట నుంచి ఉంది, వరండా ఉంది, ఒక 60 SFT వరండా వస్తుంది, పక్కన స్టెప్స్ పెట్టుకుంటే పైన సేమ్ ఈ 370 వచ్చే కన్స్ట్రక్షన్ వచ్చిన ఏరియాలో ఇంకో ఫ్లోర్ కూడా కట్టుకోవచ్చు. రేపు కుటుంబం పెద్దదైనా దీనికంటే ముఖ్యంగా ఇది సొంత ఆస్తి అవుతోంది. ఎప్పుడు ఆ ఇచ్చిన దాంట్లో అక్కడే బతికినంతకాలం బతకాలి, దాన్ని సొంత ఆస్తి కింద ట్రీట్ చేయడానికి వీలు లేదనే అభివృద్ధి నిరోధకమైన, అభ్యుదయ నిరోధకమైన ఆలోచనలు పూర్వం ఏమైతే ఉన్నాయో దానిలను పక్కకు తోసేసి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇస్తేనో, ఇంకోరికి ఇస్తేనో, లేదా ఫ్రీడమ్ ఫైటర్కి ఇస్తేనో, ఎవరికి ఇచ్చినా కూడా ఎట్లయితే కొద్ది కాలం తర్వాత దాన్ని సొంత ఆస్తి కింద చూస్తున్నాము. దీన్ని కూడా ఇప్పుడున్న 20 ఏళ్ల నుంచి దించి 5-10 ఏళ్ళు, ఇప్పుడు 10 ఏళ్లకు పెట్టినట్టుంది. ఎంతకో తీసుకొస్తే పిల్లలు పెద్ద అయినాక వాళ్ళకి అవసరాల కోసం దాన్ని వాడుకోవచ్చు. దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ వెల్త్, పార్ట్ ఆఫ్ వెల్త్ అనేది ఆయన ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇంతకంటే ఉదాత్తంగా ఎవరు ఆలోచిస్తారో అర్థం కావట్లా. దీన్ని ఎక్కడికక్కడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా చేసిన ఈ దుర్బుద్ధితో చేసిన ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఈ లబ్ధిదారులందరూ తీవ్రంగా నిరసిస్తారు, అసహించుకుంటారు, ఇంకా పుట్టగతులు లేకుండా చేస్తారనేది మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ చెత్తపుట్టలు వేశారు, అయినా వీళ్ళ ఆలోచనలు వదలట్లా ఇలే ఇవే చేస్తున్నారు. ఎక్కడ పాజిటివ్, ప్రజలకు అనుకూలంగా, పేదలకు అనుకూలంగా ఏది జరిగినా ఎట్లా అడ్డగొట్టాల, అది ఏదైనా సరే. అందులో భాగంగానే ఇప్పుడు ఏదో లోన్లు తెచ్చి ఏదైనా చేస్తే లోన్లు రాకుండా ఎట్లా చేయాలా? ఏదైతే వాళ్ళు ఎప్పుడు లోన్లు చేయనట్టు, ఆ లోన్లు తీసుకోనట్టు, లేదా దాన్ని దేనికైనా ఖర్చు పెట్టినట్టు, అప్పటికిప్పుడు తేడా ఏంటంటే తెచ్చిన ప్రతి పైసా ప్రజలకు ఉపయోగకాలికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి దిశలో నడిచేటట్టు, ప్రజలు, పేదలు ముఖ్యంగా వాళ్ళ కాళ్ల మీద నిలబడి సొంతంగా తమ అవసరాలు తాము తీర్చుకొని డిపెండెన్స్, ఆధారపడమని తగ్గించుకుంటూ ప్రభుత్వం మీద ఫ్యూచర్లో పోయేటట్టు అలాంటి ప్రయత్నాలే ఉన్నాయి తప్ప ప్రొడక్టివిటీ పెంచేవి, ఇండిపెండెంట్గా నిలబడగలిగేవి, వాళ్ళ భావి, వాళ్ళ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అలాగే ఉన్నాయి తప్ప ఏదో అడ్డగోలుగా ఇచ్చేసి రాత్రి ఓట్లు చండుకోవాలనేది మీ పసుపు కుంకుమలాగా అలాంటి ప్రయత్నాలు ఒకటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి, ఆయన చేయరు కూడా. సో మీ కుట్రలు, ఈ టీడీపీ కుట్రలన్నీ కూడా ప్రజలు గమనించాలని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేధావులు, విఘ్నులు కూడా వాటిని ఖండించాలని కోరుతున్నాం.